పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. ఎస్ఎక్స్ నిఫ్టీ 70 పాయింట్ల లాభం మార్నింగ్ మనకు ఓపెనింగ్ లో కనిపించింది. ఇప్పుడు ఒక 15 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. ప్రధాన కారణం మనకు డొమెస్టిక్ గా వస్తున్న న్యూస్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం, ఘర్షణ వాతావరణం తలెత్తింది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య బహుశా ఆర్బీఐ గవర్నర్ ఇవాళ రేపు రిజైన్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ కొన్ని నేషనల్ ఛానల్స్ మనకు వార్తలు వస్తున్నాయి. సో మొన్న కూడా మనం గమనించాం, విరళ ఆచార్య డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐ ఆయన ఒక స్పీచ్లో చెప్పడం జరిగింది 26 అక్టోబర్. ఆర్బీఐ ఇండిపెండెన్స్కి భంగం వాటిల్లుతోంది, ఆర్బీఐ పూర్తి స్వేచ్ఛగా పనిచేయలేకపోతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ నుంచి కేంద్రానికి ఆర్బీఐకి మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. సో మేబీ ఎంతవరకు వెళ్ళింది అంటే బహుశా ఆర్బీఐ గవర్నరే స్వయంగా రాజీనామా చేసే అవకాశం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. చాలా కారణాలు ఉన్నాయి దీనికి. ఏమిటి ప్రధాన కారణాలు అంటే ముఖ్యంగా ఎన్బిఎఫ్సిస్కి లిక్విడిటీ పరంగా ఎన్బిఎఫ్సిస్కి మరింత లిక్విడిటీ పెంచే దిశగా చర్యలు తీసుకోమంటూ ఆర్బీఐని కేంద్రం అడుగుతుంది. దీనికి ఆర్బీఐ ససేమిరా అంటుంది. సో దీన్ని ఆర్బీఐ నెగిటివ్గా తీసుకుంటుంది. అలాగే పేమెంట్ రెగ్యులేటర్ని ప్రత్యేకంగా ఒక పేమెంట్ రెగ్యులేటర్ని నియమిస్తానంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దీన్ని ఆర్బీఐ వ్యతిరేకిస్తోంది. అలాగే నీరవ్ మోడీ కేసు 14,000 crores నీరవ్ మోడీ కేసులో ఆర్బీఐ ఫెయిల్ అయింది, విజిల్ బ్లోవర్ రోల్ ప్లే చేయలేకపోయింది అంటూ అదొక ఆరోపణ కేంద్రం నుంచి. మరోవైపు ఇలా రకరకాల ఇష్యూస్, ఇన్ఫ్యాక్ట్ ఎన్పిఎల్ పెరగడానికి ఆర్బీఐ కారణం అంటూ నిన్న సాక్షాత్తు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ రకరకాలుగా అంశాల పట్ల అంశాల్లో ఈ రెండు వ్యవస్థల మధ్య విభేదాలు తలెత్తాయి. గతంలో ఒక 4 టైమ్స్ ఆర్బీఐ గవర్నర్స్ రిజైన్ చేశారు బిఫోర్ 1990, అంటే ఆల్మోస్ట్ లిబరలైజేషన్కు ముందే. సో లిబరలైజేషన్ తర్వాత ఏ ఆర్బీఐ గవర్నరు రిజైన్ చేయలేదు. బహుశా ఉర్జిత్ పటేల్ కనుక రిజైన్ చేస్తే ఇది 5th ఇన్స్టెన్స్ అవుతుంది ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో. సో అది జరిగితే మేబీ దాని ఇంపాక్ట్ కొంతమేరకు ఫారెక్స్ మార్కెట్స్ మీద, డెట్ మార్కెట్స్ మీద, ఈవెన్ మన ఈక్విటీ మార్కెట్స్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఫారిన్ ఇన్వెస్టర్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్కి కారణం అవుతుంది. ఇప్పటికే ఎఫ్ఐఎస్ చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం గమనిస్తున్నాం ఇండియన్ మార్కెట్స్లో. సో మనం డెవలప్డ్ మార్కెట్స్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. డొనాల్డ్ ట్రంప్కి ఫెడరల్ రిజర్వ్కి ఇప్పుడు చాలా మధ్యలో కూడా ఒక ఫ్రిక్షన్ అనేది ఉంది. కానీ అక్కడ ఎవరు ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ రిజైన్ చేసేంత వరకు సిచ్యువేషన్ వెళ్ళదు. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుందాం. అండ్ మరొక వార్త ఏంటంటే ఒకవేళ ఆర్బీఐ కనుక ఇలాగే తన ఘర్షణ మొండి వైఖరిని కొనసాగిస్తే కేంద్రం ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం తన పవర్స్ని వినియోగిస్తుంది. అంటే ఆర్బీఐని నువ్వు ఇలా చేయి అలా చేయి అని గైడ్ చేసి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇండియన్ హిస్టరీలో. బహుశా అది కూడా జరిగితే మాత్రం, అటువంటిది ఏదైనా జరిగితే మాత్రం చాలా చాలా నెగిటివ్ సెంటిమెంట్, ముఖ్యంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీన్ని ఎంతమాత్రం పాజిటివ్గా తీసుకోరు. సో ఇవన్నీ మన మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ అంశాలను గమనిస్తూ ఉండాలి. ఏ డైరెక్షన్ తీసుకుంటోంది ఈ క్రైసిస్, ఈ వివాదం మొత్తం కూడా అనేది. ఎందుకంటే ప్రస్తుతం మనకు మార్కెట్స్ ర్యాలీని లీడ్ చేస్తోంది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కాబట్టి. పిఎస్సి బ్యాంక్స్లో నిన్న కూడా